మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ముందు సాయన్న కాన్వాయ్, వెనుక టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. దారి పొడవునా టీఆర్ఎస్ శ్రేణుల జై తెలంగాణ నినాదాలు. ఎక్కడా స్పీడ్ తగ్గకుండా దూసుకుపోయారు సాయన్న. సాయన్న దృష్టిలో పడేందుకు పార్టీ శ్రేణులు పోటాపోటీగా ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో కంటోన్మెంట్ మారుమోగింది. ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసి నేతలు నిరసనలతో హోరెత్తించారు. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో కథం తొక్కారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న సారథ్యంలో భారీ బైక్ ర్యాలీతో పాటు ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యమ గడ్డ అయిన అన్నానగర్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు. మూడో వార్డు మాజీ సభ్యుడు ఉద్యమకారుడు ప్రభాకర్తో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాయన్న బైక్ ర్యాలీతో భాగంగా సంతోష్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై కూర్చొని ర్యాలీలుగా వెళ్లి అన్నానగర్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదిత సైతం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా నాయకురాలు నాగినేని సరిత స్కూటీ నడుపుతుండగా ఆమె వెనుక కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రధానమంత్రి అక్కసు వెళ్లగక్కారని సాయన్న ఆరోపించారు. తెలంగాణ మంచి అభివృద్ధి చెందే క్రమంలో కన్ను కుట్టి మోడీ గారు ఏదో ఒక రకంగా వీళ్ళకు ప్రాబ్లం చేయాలా, పక్క రాష్ట్రాలతో బాగుండదని చెప్పి ఆయన ఏం చేసిండే, తెలంగాణ అనవసరంగా విభజించారన్న మాట చెప్పి మన తెలంగాణను కించపరిచాడు. నిరసన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సాయన్న పిలుపు మేరకు కంటోన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ చైర్మన్ గజల నగేష్ తన అనుచర వర్గంతో కలిసి సాయన్నతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అన్నానగర్ చౌరస్తా నుండి ఎమ్మెల్యే సాయన్న తన కారులో ర్యాలీలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, సాయి కుమార్, భాస్కర్ ముదిరాజ్, గంగారాం, తేజ్ పాల్, కాశిరెడ్డి, టీఆర్ఎస్ ఉద్యమ నేతలు బుల్లెట్ వాహనాలపై బైక్ ర్యాలీగా వెళ్లగా మరికొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు స్కూటీలపై జై తెలంగాణ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అన్నానగర్ చౌరస్తా నుండి తాడ్బంద్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవులు తాడ్బంద్ చౌరస్తాలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేత చొల్లెటి రమేష్ స్కూటీపై రాజశేఖర్ రెడ్డి ర్యాలీగా వెళ్లారు. తాడ్బంద్ చౌరస్తా నుండి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చౌరస్తా నుండి తిరుమలగిరి ఎల్ఐసి బిల్డింగ్, తిరుమలగిరి చౌరస్తా మీదుగా కార్ఖానకు బైక్ ర్యాలీ చేరుకుంది. ఎమ్మెల్యే సాయన్న తన కాన్వాయ్ని 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఓవైపు సైరన్లు వేస్తూనే స్పీడ్ తగ్గకుండా ర్యాలీని కొనసాగించారు. సాయన్న వాహనం ముందు వేగంగా దూసుకుపోతుండగా వెనక ర్యాలీగా వచ్చిన అనుచరులు సాయన్న దృష్టిలో పడేందుకు పోటీ పడ్డారు. దారి పొడవునా టీఆర్ఎస్ జెండాలతో ర్యాలీ ఆకట్టుకునేలా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ డౌన్ డౌన్ అంటూ బైక్ ర్యాలీ కొనసాగించారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతుండే ఆకుస్తోనే ప్రధాని నరేంద్ర మోదీ విషం కక్కుతున్నారంటూ మర్రి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. ఈ విధంగా ఆయన విషయం వెళ్ళగక్కడం నిజంగా శోచనీయం. ఇలా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన ఆయనను ఏ ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. జేబీఎస్ వద్దకు చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సాయన్న, గజ్జల నగేష్, మర్రి రాజశేఖర రెడ్డిలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకులు, జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్, కిరణ్ కుమార్, అంది శ్రీను, పెద్దాల నరసింహ, పెంటా శ్రీహరి, భాస్కర్, సృజన్, రావుల సతీష్, సానాద్రి శ్రీనివాస్, రేపాల వెంకటేశ్వరతో పాటు మహిళా నాయకురాలు లతా మహీందర్, ముప్పిడి మధుకర్, పనసా సంతోష్, కాసీం, అన్ననగర్ శ్రీను, పలసా శ్రీకాంత్, సదానంద్ గౌడ్, దేవులపల్లి శ్రీనివాసులతో పాటు పలువురు నాయకులు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. 8వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం తన అనుచర వర్గంతో కలిసి జేబీఎస్ వద్ద దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే సాయన తెలంగాణ రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత కోపం అంటూ గజ్జల నగేష్ ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నందుకు నరేంద్ర మోదీ విషం కక్కుతున్నారంటూ గజ్జల నగేష్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అంటే ఎందుకు ఇంత కోపం? తెలంగాణ రాష్ట్రము దేశంలో అగ్రస్థానం ఉన్నందుక తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసా. ఎమ్మెల్యే సాయన్న సారథ్యంలో కంటోన్మెంట్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి.
పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం పెద్దల పిలుపుతో రోడ్డెక్కిన టీఆర్ఎస్ నేతలు నిరసనలతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. జేబీఎస్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మొత్తానికి కంటోన్మెంట్ లో పార్టీ శ్రేణులంతా తమ బలాన్ని నిరూపించుకునేలా నిరసనల్లో పాల్గొని గులాబీ సత్తా చాటారు. శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠించబడిన ఆలయానికి త్వరలో 19 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ తరుణంలో ఆలయంలో 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలకి శ్రీకారం చుట్టారు కమిటీ సభ్యులు. ఈ మేరకు ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆ తిరుమలేశుని వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించతలచారు స్థానికులు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని న్యూ సిటీ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు స్థానిక నేతలు, కమిటీ సభ్యులు పార్టీలకి అతీతంగా తమ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలంటూ అతిథులకి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఈ 5 రోజుల పాటు స్వామివారికి విశిష్టమైన అర్చనలు, పూలంగి సేవ, అభిషేకము, కళ్యాణంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక నేతలు లీడర్ బాబు, చైతులు పార్టీలకి అతీతంగా నేతలు అధికారులకి ఆహ్వాన పత్రికలు అందజేశారు. నేడు ఓబీసీ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ నక్కా ప్రభాకర్, మారేడుపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దాసరు నాయక్తో పాటు పలువురికి స్థానిక నేతలు ఆనంద్బాబు, వెంకట్చారితో కలిసి అందజేశారు. కంటోన్మెంట్ లో ప్రజానీకానికి ఎదురవుతున్న సమస్యలు, వారి విలువైన సలహాలు, సూచనలపై జూమ్ మీటింగ్ నేడు ఆల్ ఇండియా కంటోన్మెంట్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటైంది. రోడ్లు మూసివేతతో పాటు విలీనం వంటి అంశాలపై జరిగిన చర్చలో పలువురు వారి సలహాలు అందించారు. జూమ్ సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనతో పాటు ఆల్ ఇండియా కంటోన్మెంట్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్లు, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఐఏఎస్తో పాటు కంటోన్మెంట్ లోని పలు కాలనీ అసోసియేషన్ మెంబర్లు, విలీనం ప్రధాన ఎజెండాగా సాగుతున్న కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు పాల్గొన్నారు. రోడ్ల మూసివేతతో పాటు పలు అంశాలపై చర్చ అనంతరం విలీనంపై తన బాణి వినిపించింది వికాస్ మంచ్ సభ్యులు. దీంతో వారు వివరించిన విలీనం అంశంపై చప్పట్లతో స్వాగతించారు మీటింగ్కి హాజరైన ప్రతినిధులు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే కంటోన్మెంట్ విలీనంపై అడుగులు పడతాయని, అందుకు నేతలు కృషి చేయాలని వికాస్ మంచ్ సభ్యులు కోరారు. జూమ్ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జితేందర్ సురానా, వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీనివాస్తో పాటు పలువురు వారి విలువైన సలహాలు, సూచనలని మీటింగ్లో తెలియజేశారు. పదవిలో ఉన్నామా లేవా అన్నది కాదు, కుర్చీలో లేకున్నా సమస్యలని అధికారులకు వివరించామా లేదా అన్నదే ముఖ్యం అంటున్నారు ఆ నేత. మరో 6 నెలలు అన్నీ మర్చిపోమంటూనే ప్రజా దర్బార్పై సలహాలు, సూచనలు అందించే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ లో ఈ నెల 11వ తేదీన ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కంటోన్మెంట్ అధికారులు. ప్రజా దర్బార్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన జంపన్న, ప్రజా దర్బార్ ఏర్పాటు అంత సులువుగా కాలేదని, ప్రజా దర్బార్ ఏర్పాటు వెనుక ఎంతో మంది ప్రయత్నాలున్నాయని తెలియజేశారు. ఈ విషయంపై సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి పలు విన్నపాలు ముందుంచారు. అధికారులు ప్రజా దర్బార్ ని కేవలం జనన మరణ ధృవీకరణ పత్రాల వరకే పరిమితం చేయకుండా సమస్యలపై కూడా ప్రజా దర్బార్ లో స్థానం కలిగించాలని అధికారులని కోరారు. తన వంతు ప్రయత్నం చేస్తామని తెలుపుతూనే అందరూ ఈ చావణి ద్వారా ఫిర్యాదు చేయలేరని, అలాంటి వారి కోసం ఒక అధికారిని నియమించి ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని, నెలలో ఒక మారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయాలంటూ ఆయన అధికారులను కోరుతున్నట్టు చెప్పారు. వీధి దీపాలు, డ్రైనేజ్ వంటి చిన్న చిన్న సమస్యల కోసం ఈ చావణిలో ఫిర్యాదు చేసేంత పరిజ్ఞానం అందరికీ ఉండదని, అలాంటి వారి కోసం ప్రజా దర్బార్ ఏర్పాటు జరిగితే సత్ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంజనీర్లు వచ్చిందో, ఇన్స్పెక్టర్లు వచ్చిందో, అందరు ఆఫీసర్లు వచ్చారు కాబట్టి ఈ డిప్యూటీ సీఈఓ వాళ్ళు ఇన్ఛార్జ్ పెట్టేసి వీరి మధ్య పెట్టేసి ప్రజా దర్బారంటే అందులో సమస్యలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ చవని పెట్టిండు, ఈ చవని ఇలా చదువుకున్న వాడు పోతుడు, కాంపిటేషన్ ఇది అవుతుంది. ఈ స్టంలో ఉన్నాడు వాడు, ఒక మోర్ నిండు ఉంటాడు, ఒక మ్యానల్ పోయినాడు, లైట్ పోయినాడు, వాడు ఈ చవని చెప్పలేడుగా. ఈ ప్రజాదర్బార్ పెట్టే చిన్న సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ప్రస్తుతం నామినేటెడ్ సభ్యుడి పదవీకాలం పొడిగింపుతోనో లేక అధికారులతో ఉన్న సత్సంబంధాలతోనో కానీ ఇక మరో 6 నెలల పాటు ఎన్నికల ఊసే ఉండదు అన్నట్టుగానే తెలిపిన ఆయన, ఇక ఎవరి పని వారు చేసుకోవాలంటూ చెప్పకనే చెప్పుకొచ్చారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రవేశపెట్టినందుకు బీజేపీ నేత, సోషల్ వర్కర్ జట్టి ఉమేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని అమలు చేయాలని 2020వ సంవత్సరంలో ప్రధానమంత్రికి లేఖ ద్వారా విన్నవించుకోవడం జరిగిందని, అందుకు స్పందిస్తూ ప్రధాని కార్యాలయం సమాధానం ఇవ్వటం జరిగిందంటూ, గత సీఈఓ కరోనా కారణాలతో అమలు పరచలేదని జట్టి ఉమేష్ అన్నారు. నేటికీ ఆ పథకం అమలవుతూ ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్లో కేవలం మరణ జననాల సర్టిఫికెట్ల కొరకు కాకుండా కంటోన్మెంట్ కి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన సమస్యలపై ప్రజా దర్బార్ కొనసాగాలని జట్టి ఉమేష్ డిమాండ్ చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్,
सबका विश्वास सबका प्रयास प्रियतम नायकुडु मन प्रधानमंत्री नरेंद्र मोदी गारी पतकान्नी एग्जिक्यूटिव आफीसर गारु मन कंटोनमेंट बोर्ड अमल चेस्तुन्नंदुकु मेम एंतो संतोषिस्तुन्नाम। जीत रेड्डी गारु दीनि टेक अप चेसिनंदुकु मेम आयनकु एंतो धन्यवादालु चेप्तुन्नाम अभिनंदनलु कूडा चेप्तुन्नाम। इलागे अन्नी ओकटे विभागानिकि काकुंडा अन्नी समस्यलनु डिस्कस चेयडानिकि प्रजावाणि लोपट अनुमतिस्ते అజిత్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో న్యాయం చేసినట్లయితది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చితే ఢిల్లీ క్యాపిటల్ ను హోమ్స్ హౌస్ చేస్తారని రెండో క్యాపిటల్ గా ప్రగతి భవన్ ను తీర్చిదిద్దారంటూ బౌడ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు వేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ప్రజలందర్నీ తప్పుదారి పట్టేయడానికి నరేందర్ మోడీ గారు ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడే దాన్ని పట్టుకొని చాలా పెద్ద ఒక ఇష్యూ చేస్తున్నారు. తయారు చేసిన రాజ్యాంగాన్ని దాంట్లోనే అమెండ్మెంట్స్ కో ప్రొవిజన్ పెట్టి తయారు చేసిన దాన్ని ఈరోజు మన దొరగారు నేను తిరగ రాస్తా అని ఏదైతే వ్యాఖ్య చేసినరో ఆయన ఉద్దేశం ఏంటిది? ఒకవేళ అది నిజం జరిగితే ఈరోజు ఢిల్లీ బదులు మన క్యాపిటల్ ఫామ్ హౌస్ ఉంటుండే, సెకండ్ క్యాపిటల్ ప్రగతి భవన్ ఉంటుండే దేశాన్ని మొత్తానికి. మరి అసంట ఒక ప్రొవిజన్స్ ఉన్న ఏదైతే కొత్త రాజ్యాంగం మరి కేసీఆర్ గారు సృష్టించబోతున్నారో. రాష్ట్ర పాలన కేవలం తండ్రి కొడుకుల చెప్పు చేతుల్లో ఉందంటూ దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు చేసిన నిరసన కార్యక్రమాలపై రామకృష్ణ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కంటోన్మెంట్ నేతలపై రామకృష్ణ విచ్చుకుపడ్డారు. కనీస అవగాహన లేకుండా కంటోన్మెంట్ లో పరమానందిక శిష్యులు మాట్లాడుతున్నారంటూ రామకృష్ణ దుయ్యబట్టారు. జీఎస్టీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ కు చెల్లించాలని కనీస అవగాహన లేకుండా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. తన ద్వారానే కంటోన్మెంట్ నేతలకు రాజకీయ చైతన్యం వచ్చిందని రాజకీయ తరగతులు తీసుకుని వారిని మరింత చైతన్యపరుస్తానంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్నా బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడతారు. నిన్న మొన్న చూసిన ఒక పరమానంద శిష్యుడు మాట్లాడుతున్నాడు జీఎస్టీ మాకు ఇస్తలేరని. వాళ్ళకు అంతా కూడా ఐడియా లేదు. జీఎస్టీ కాంపెన్సేషన్ ఆ కాంపోనెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. వాళ్ళకి తెలియక వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటున్నారు. వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు రాజకీయ చైతన్యం ఏ విధంగా తీసుకొచ్చినామో నేను రాజకీయ క్లాసెస్ కూడా తీసుకొని రెడీ ఉన్నా మా పరమానంద శిష్యులకు. కేంద్ర నిధులతోనే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందంటూ ఆయన మరోసారి చెప్పారు. కంటోన్మెంట్ నాలలను రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం పోరాడుతూనే ఉంటామని రామకృష్ణ అన్నారు. బుధవారం బోర్డు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రామకృష్ణ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ నేతల నినాదాలతో బోర్డు కార్యాలయం మార్మోగింది. డబుల్ బెడ్రూమ్ పథకంకు పూర్తి అవాంతరాలు తొలగిపోతే తామిచ్చిన హామీ ప్రకారం త్వరితగతిన నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు మాజీ మార్కెట్ చైర్మన్ జీఎం శ్రీనివాస్. కంటోన్మెంట్ 2వ వార్డులోని ఇందిరామ నగర్ నారాయణ జోపడి సంఘంలో పర్యటించిన ఆయన వారితో కాసేపు ముచ్చటించారు. అందరూ ఒకతాటిపైకి వచ్చి ఇళ్ల నిర్మాణం చేయాలని కోరిన వేళ ఎమ్మెల్యే సాయన సహకారంతో అందుకు సర్వం సిద్ధమవుతుందని తెలియజేస్తూనే తమ వంతు సహకారం అందించి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. పర్యటనలో టీఆర్ఎస్ నేతలు దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, జిలాని, జఫర్, యూసఫ్, రియాజ్, నజీర్, సలీం, సాయి, చంద్ర, మహమ్మద్, అజర్, ఫియాజ్, పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తీరు నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మ దహనం నిర్వహిస్తుండగా వారికి పోటీగా బీజేపీ శ్రేణులు సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జేబీఎస్ వద్ద బీజేపీ వార్డు అధ్యక్షులు కిరణ్ కుమార్, కనకరాజు, విజయ్ యాదవ్, అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పదవీకాలం 6 నెలల పొడిగింపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. కంటోన్మెంట్లోని పలు వార్డుల నుంచి కాలనీ బస్తీ వాసులు రామకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు రామకృష్ణను ఘనంగా శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రామకృష్ణ సారథ్యంలో కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని బానుక మల్లికార్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు. రామకృష్ణ నాయకత్వాన్ని తమ పూర్తిగా విశ్వసిస్తున్నామన్నారు. గత 6 సంవత్సరాల నుండి కుంటుబడిన కంటోన్మెంట్ అభివృద్ధిని రామకృష్ణ 6 నెలల్లో చేసి చూపిస్తున్నారంటూ బానుక మల్లికార్జున్ తెలిపారు. రానున్న బోర్డు ఎన్నికల్లో కంటోన్మెంట్ బోర్డులోని 8 వార్డుల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందని బానుక మల్లికార్జున్ ధీమా వ్యక్తం చేశారు.
ఒక 30-40 కోట్ల రూపాయల అభివృద్ధి రామకృష్ణ గారు చేస్తారనే నమ్మకం పూర్తిగా ఉంది. ఆ నాయకత్వాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఈ రాబోయే ప్రతి మీటింగ్ల ప్రతి వాళ్ళకు సంబంధించిన ఎస్టిమేట్లు కానీ వర్క్ ఆర్డర్లు కానీ ఇచ్చి మొత్తం 6 నెలల్లో గత 6 ఏళ్ల నుండి కుంటుపడ్డటువంటి అభివృద్ధిని 6 నెలల్లో రామకృష్ణ ద్వారా మేమంతా కార్యకర్తలం చేస్తామని సవాల్ చెప్తాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్లో 8 వార్డులకు గెలిచి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ కనుక డైరెక్ట్ ఉంటే అది కూడా 9 కైవశం చేసుకుంటామని తెలియజేస్తాను. బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సాయనను తమ బైక్ పై కూర్చోబెట్టుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు పోటీ పడ్డారు. ఎవరికి అవకాశం దొరుకుతుందో అని ఎదురు చూశారు. మొదట స్కూటీపై ఎక్కిన ఎమ్మెల్యే సాయన్న తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ పై ఎక్కి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలతో పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉండగా ఇటీవలే కొనుగోలు చేసిన చిరబోయిన సంతోష్ యాదవ్ తీసుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ పై ఎమ్మెల్యే సాయన్న కూర్చొని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అల్కాన్ బ్లాక్ కలర్ తో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ వాహనం తడతళ్లాడుతూ ఉండటంతో సాయన్న దృష్టి ఆ వాహనంపై పడింది. సంతోష్ యాదవ్ బైక్ నడుపుతూ ఉండగా సాయన్న వెనక కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. తన బైక్ పై కూర్చొని సాయన్న ర్యాలీలో పాల్గొనడం పట్ల సంతోష్ ఆనందం వ్యక్తం చేశారు. కార్మికులకు ఈ శ్రామ్ కార్డు ఎంతో ఉపయోగకరమని ప్రతి ఒక్క కార్మికుడు వెండర్స్ ఈ శ్రామ్ కార్డు కలిగి ఉండాలంటూ తెలిపారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని శివాజీనగర్లో ఈ శ్రామ్ కార్డుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు వారికి రిజిస్ట్రేషన్ చేసి కార్డుని త్వరితగతిన అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ శ్రామ్ కార్డు అందజేత కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మన్మోహన్, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్యాట్నీనాల పనులను ఈ నెల 12న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన తెలిపారు. బుధవారం ప్యాట్నీనాలను ఎమ్మెల్యే సాయన, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు అనితా ప్రభాకర్, పాండు యాదవ్లు సందర్శించారు. నాలా పూడిక తీత పనులను పరిశీలించారు. సుమారు 10 కోట్ల రూపాయల నాలా అభివృద్ధికి కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే సాయన తెలిపారు. బోర్డు మాజీ సభ్యుల సహకారం ఎంతో ఉందని, వారి పట్టుదలతోనే త్వరలో నాలా అభివృద్ధి పనులు జరగనున్నట్లు సాయన చెప్పారు. వర్షాకాలంలో నాలా ప్రవాహిత ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాయన చెప్పారు. వాళ్ళు చాలా పోరాడి మేమందరం కూడా కావాలని తగిన తర్వాత వచ్చి అది పూర్తయితే చాలా బాగుంటుంది. బైక్ ర్యాలీలో ఆ మహిళా నాయకురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీ పడుతూ స్కూటీపై టీఆర్ఎస్ శ్రేణులతో వేగంగా ర్యాలీలో పాల్గొన్నారు. 7వ వార్డుకు చెందిన మహిళా నాయకురాలు నాగిరేని సరిత బాలంరాయిలో ప్రారంభమైన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తన స్కూటీపై ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదితను కూర్చోబెట్టుకుని బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓవైపు స్కూటీ నడుపుతూనే మరోవైపు జయ తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన గళాన్ని వినిపించారు. మహిళా నాయకురాలు సైతం నిరసనలో పాల్గొని ఇతరులకు తామేది తక్కువ కాదని నిరూపించారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్లో టీఆర్ఎస్ నేతలు పెద్దల నరసింహ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. కంటోన్మెంట్ లో జక్కుల మహేశ్వరరెడ్డి అనుచర వర్గం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేశ్వరరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు హాజరయ్యారు. సాయన్న సహకారంతో ఆ మహిళా నేత ఆనందపడగా ఆ మహిళా నేత కృషితో స్థానికులు కృతజ్ఞతలు చెప్పారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని నెహ్రూ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా బోర్వెల్ మరమ్మతులకు వచ్చింది. దీంతో విషయం స్థానిక మహిళా అధ్యక్షురాలి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే సాయన్న సహకారంతో నేడు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన స్థానికులు ఎమ్మెల్యే సాయన్నతో పాటు నాగినేని సరితకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగా వచ్చిన సికింద్రాబాద్ గణేష్ దేవాలయ ధర్మకర్త సత్యనారాయణ జన్మదిన వేడుకలను తోటి ధర్మకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా తోటి ధర్మకర్తలు ఆయనతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు సత్యనారాయణను కలిసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. గులాబీ నేతలు క్రమశిక్షణ తప్పారా? ఫోటోలో ఫోజు కోసం తాపత్రయపడ్డారా? ఆయనే మా బాసంటూ వెనక నుంచి మరో కథ నడిపారా? చెప్పిన మాట వినే నేతల కన్నా తమ ఫోటో వస్తే చాలు అనుకునే నేతలే ఎక్కువనా? ఈనాటి సంఘటన చూస్తే అలానే కనిపిస్తుంది. ఆధిపత్యం కోసమా లేక ఫోటో కోసమా అన్నది తేల్చలేకపోయినా నేతల మధ్య మాత్రం సయోధ్య తప్పిందనే చెప్పాలి.
ఇచ్చిన పిలుపుతో గులాబీ నేతలు కథం తొక్కారు. ఇది కామన్. కానీ అందులో మాత్రం పోటీ పడి మరీ కథం తొక్కారు. ఒకరినొకరు తొక్కేసుకుంటూ మరీ ఆనందం పొందారు. అప్పటికే ఎమ్మెల్యే సాయన్న తన కంటి చూపుతో తన వారిని కంట్రోల్ చేస్తున్న గ్రూపులుగా మారిన నేతలు మాత్రం ఫోటోల కోసం కష్టపడమే ఎక్కువైంది. బైక్ ర్యాలీ నుంచి మొదలుకొని దిష్టిబొమ్మ దగ్ధం వరకు అదే తంతు. ఫోటోలు తీసుకోవడానికి కష్టపడ్డ నేతలు కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండాలన్నది మాత్రం మరిచారు. ఒకరు ఒక తోవలో వెళితే మరొకరు మరో తోవలో ముందుకొచ్చేశారు. దీనికి తోడు సాయన్న బ్యాచ్ తో కార్యక్రమం నడుస్తుండగా బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి రాకతో ఇంకా జనసమూహం పెరిగింది. వారి వారి నేతల వెనుక నిల్చొని జయజయలు కొట్టిన నేతలు వారి నేత వెంట మేమున్నామంటూ అటు ఇటు ఊగిసలాడారు. దీంతో పలుమార్లు తోపులాట జరగగా అయినా పర్వాలేదు మాకు ఫోటోనే ముఖ్యమంటూ మోదీకి ఢామ్ ఢామ్ కొడుతూ దిష్టిబొమ్మ చుట్టూ ఊగిసలాడారు. ఒకనొక తరుణంలో ఈ ఇబ్బందిని తట్టుకోలేకపోయిన సాయన్న కాస్త వెనక్కి వెళ్దామంటూ గజ్జల నగేష్ కు సూచించిన కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండడంతో మాట వినేవారే కరువయ్యారు. ఒకానొక దశలో సాయన్నకు ఆగ్రహం వచ్చినా అది దిగమింగుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడే కార్యక్రమంలో సొంత పార్టీ నేతలపై విరుచుకుపడలేరు కదా. అందుకనే ఎవరెవరు ఎందుకొచ్చారో అన్న అనుభవాన్ని జోడించి గమనిస్తూ ప్రశాంతంగా మీడియాకు ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చేసి మిగతావి పట్టించుకోకుండా అక్కడి నుంచి మిగతా సమస్యల పరిష్కారానికై ప్రయాణమయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.